Hello sir, I am Karthik. So my question is actually there is a constant and intentional hatred being spread among neutral people on Pawan Kalyan Garu and his supporters. So what's your opinion on this? చెప్పాను కదా నేను సినిమాల్లో ఉన్నప్పుడే నా మీద స్మేర్ క్యాంపెయిన్ ఉంటుంది. ఎవరికైనా సరే బలవంగా ఒక గొంతు ఒక వాదన వాళ్ళకైనా ఒక గొంతు ఉన్నప్పుడు ఇరిటేట్ అవుతారు ఎందుకు మన వాళ్ళకి ఎవరేం చేయకర్లా. నేను ఏంటంటే ఇది సినిమాలో రాకముందు సినిమాలో కొత్తగా వచ్చినప్పుడు ఉంది వినాయ నేను పాలిటిక్స్ వచ్చినప్పుడు నాకు తెలుసు ఇలాంటి జరుగుతుంది తెలుసు. నేనేమంటానంటే ఇవన్నీ టైం టెస్టింగ్ అంటే నన్ను తిట్టేవాళ్ళు ఉంటారు మెచ్చుకునే వాళ్ళు ఉంటారు నా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు ఇవన్నీ నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఇది నా కాజ్ నా పర్సన్ నేను ఎప్పుడు నా సినిమాలు ప్రమోట్ చేయమని అడగను నేను నా సినిమాల గురించి నేను ట్వీట్ చేయను లేదంటే నా 100 డేస్ ఫంక్షన్లో నేను 100 డేస్ ఫంక్షన్లు చేసుకోను ఎందుకంటే చేసుకుంటే అందరికి దెబ్బలు తగులుతాయో నలిగిపోతారని బాధ. బట్ పాలిటిక్స్కి వచ్చినప్పుడు జనం మధ్యలోకి వెళ్తాను ఇబ్బందులు ఉంటాయి ఇవన్నీ ప్రతి ఒక్కరికి నేను నచ్చను నేను బంగారాన్ని కాదు నేను మనిషిని నాలో వాళ్ళకి నా నాలుగు నచ్చని విషయాలు ఉంటాయి నచ్చలేని విషయాలు ఉంటాయి. ఇది ఎవరు ఎన్ని చేసినా పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎంతమంది ఉంటారు నన్ను ఎంత తగ్గి ఇప్పుడు నేను ఏమన్నా ఎంత తగ్గిద్దాం అనుకున్నా అండ్ నేనేమంటానంటే నన్ను ద్వేషించేంత అంటే నన్ను ద్వేషి అంటే వాళ్ళ కాలాన్ని దుర్వినియోగం చేసుకుని నన్ను పెట్టి నన్ను ద్వేషిస్తే వాళ్ళకి ఏమొస్తుంది? ఇట్స్ వేస్ట్ ఆఫ్ యువర్ ఎనర్జీ. ఏమిలా నవ్వుకేమో చాలా చిన్న మసిల్స్ కదలాలండి. ఒకరిని ద్వేషించాలంటే మొత్తం బాడీ అంతా బ్లడ్ పొల్యూట్ అయిపోద్ది, వాడి ఫేషియల్ మసిల్స్ పాడైపోతాయి. ఇట్ ఈస్ ఈవెన్చువల్లీ దే ఆర్ డ్యామేజింగ్ దెమ్సెల్స్ నాట్ మీ. నాకు అస్సలు ఏమాత్రం ఫరక్ పడుతుంది. మీరు కూడా అట్లాగే ఉండండి. మీరు నేనేమంటానంటే మొన్న ఏదో చెప్తాం అంటే మరీ కూర్చోబెట్టి సహనం చూపిద్దాం. సహనం ఉండాలి, 100% సహనం ఉండాలి. కానీ మరీ హద్దులు దాటిపోయి మనం చచ్చిపోయేంత సహనం అయితే నేను భరించను. నాకు అది కూడా ఇష్టం లేదు. అంటే మరీ అంటే నేను మనం ఎవరి మీద దాడి చేయం, మనల్ని దాడి చేస్తున్న వాళ్ళ మీద కనీసం చేతులు కూడా అడ్డు పెట్టుకూడదంటే కొట్టమని చెప్తామండి. అందుకని మనం కూర్చోబెట్టి మరీ చేతులు కట్టుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. కానీ అట్ ద సేమ్ టైం ఎదురు దాడి చేయాల్సిన అవసరం కూడా లేదు. అవసరం అయితేనే అట్లీస్ట్ గార్డ్ చేసుకుందాం అంతే. ఇంకా ఏంటంటే మీరు ఒకళ్ళు మనల్ని క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు దాని ఇంటెన్సిటీ ఎంతో చూడండి, వాళ్ళ ఇంటెన్షన్ ఎంతో చూడండి. దెన్ ఆఫ్టర్ సమ్ టైం మీకే అర్థమవుద్ది. అండ్ అనవసరంగా ఇలాంటి వాళ్ళని పెంచి పెద్ద చేయడం తప్ప జస్ట్ వదిలేచ్చు. అంటే నేను పర్పస్ఫుల్గా నేను టీవీలన్నీ చూడను. ఎందుకంటే నేను మిగతా ఇష్యూస్ మీద నా మైండ్ పెట్టడానికి నేను చాలా చోజన్ సెలెక్టివ్గా ఫస్ట్ ఎవరైనా అడుగుతాను ఏమేమి జరుగుతున్నాయంటాను. మరి మరీ నేను తిట్టే ప్రోగ్రామ్స్ సరే చెప్పకండి నాకండి. సరే ఎలా మెచ్చుకున్నారంటే సరే దేశం సుభిక్షంగా పర్లేదు అనకండి. అలాగే తిట్టే వాళ్ళు ఉన్నారంటే భరిస్తాను. మరీ నేను కూర్చోపి అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అంటే మీరు సున్నితంగా ఉండకూడదు. మీరు నన్ను సినిమాల నుంచి వస్తున్నారు. సినిమాల్లో మనం మన హీరోలం కాబట్టి విలన్లు కొడతాం. అక్కడ ఎవరు తిరిగి మాట్లాడే సినిమాల్లో 2.5 గంటలు అయిపోద్ది. బట్ పాలిటిక్స్ నన్ను షబీర్ అలీ గారు తిడతారు, దానం నాగేంద్ర. బట్ నాకు ఇప్పుడు కలిసే 2 ఫంక్షన్స్లో మేము బాగా మాట్లాడుకుంటాం. సో అలాగే నేను చాలామంది తిడతాను, మేము అందరం కలిసి బాగానే మాట్లాడుకోండి. ఎందుకంటే అది బేసిక్ కర్టసీ, ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెస్. అలా అని చెప్పి నేను కూడా చాలా ఆలోచించే మాట్లాడతాను. నేను ఎవరైనా ఏదైనా ఒక పదం అనాలని మళ్ళీ దానికి వెనక్కి అడగను. నేను వెనక అడిగి నిలబడతాను మళ్ళీ దానికి. బట్ టిల్ దట్ పాయింట్ ఐల్ వెయిట్. అందుకే మీరు కూడా నన్ను బేసిక్ నన్ను ఒక హీరోగా నుంచి మీరు పొలిటికల్గా ఇంట్రెస్ట్ అవుతున్నారు కాబట్టి షిఫ్ట్ అయ్యారు కాబట్టి మీరు కూడా కొంచెం సున్నితంగా ఉన్నారు. మీరు కొంచెం సున్నితం తగ్గించుకోండి. Hi guys, good evening. So I have received these amazing sweets from Andhra Foods. So Andhra Foods vallu naku proper authentic Andhra sweets pampicharu. So kaja my favorite, all time favorite, and yummy palakovas. So moodu pedda shape lo unnavi and idi chinnavi palakovalu and putarekulu chaala chaala baagunnayi. Nenu indaka taste chesanu, సూపర్ యమ్మీ ఉన్నాయి. సో మీకు కూడా ఇలా ప్రాపర్ ఆంధ్ర ఆథెంటిక్ స్వీట్స్ కానీ హాట్స్ కానీ లేదంటే ఏమైనా పికిల్స్ కానీ కావాలి అంటే